ప్రజలకు ఇబ్బందులు కలిగే పనులు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. లింగోజిగూడ డివిజన్ జనప్రియ కాలనీ నుండి వడ్డేర బస్తీ వరకు జీహెచ్ఎంసీ నిధులు సుమారు 3.5 కోట్లతో నిర్మించిన బాక్స్ డ్రైన్ను తొలగించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. 22 కాలనీలకు సంబంధించిన డ్రైనేజ్ లైన్ స్టామ్ వాటర్ లైన్ అప్పట్లో గతంలో జీహెచ్ఎంసీ ఫండ్స్ తోటి 3.5 కోట్ల విలువైన డ్రైన్ లైన్ ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసింది. ఇది చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రోడ్ ఓపెన్ చేయాలని మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన దాని మీద అంత మట్టి పోసిండు, ఆయన ప్యారలల్గా ఇంకో డ్రైన్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అబ్స్ట్రక్షన్తో ఏమైతే పైన 22 కాలనీలకు అంత ఎఫెక్ట్ అవుతుంది. మేము జీహెచ్ఎంసీని రిక్వెస్ట్ చేస్తాం, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఆఫీసర్ని కూడా కలుస్తాం. ఇప్పటికి వచ్చాక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఈ డ్రైనేజీలు ఓపెన్ ఉంటుంది, ఏ కాలనీ కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. అంత ఈజీగా ఇడిచిపెట్టేది కాదు. 1 కోటి రూపాయలు వెచ్చించి ఖర్చు చేసింది జీహెచ్ఎంసీ. అప్పట్లో ఇది 30 ఫీట్ రోడ్డు కూడా యాక్సెస్ అడిగిండ్రు. వీళ్ళందరూ కాలనీ వాళ్ళు కూడా అడిగినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. ఇది 30 ఫీట్ రోడ్. జీహెచ్ఎంసీ అధికారులు మరొకసారి కొడుతున్నా, మీరు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా దీని మీద విజిలెన్స్ దర్యాప్తు చేస్తాం. మీరు ఎందుకు పట్టించుకుంటలేరు కూడా అడుగుతాం మేము. ఏది ఇచ్చిపెట్టలేదు. కాలనీలు అన్నీ కూడా 22 కాలనీలు ఎఫెక్ట్ అయితే ఇది ఒకటి కాలనీయో పక్కనున్న 4-5 ఇళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఉంటే వేరే విషయం. టోటల్ రోడ్ యాక్సెస్ ఇవ్వాలి. రోడ్ ఏదైతే ముందు నుంచి అనుకున్నా యాక్సెస్ కూడా జరగాలి. వాళ్ళ ల్యాండ్ ఎవరు ఇబ్బంది పెడతలేరు. వాళ్ళ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ల్యాండ్ వాళ్ళు ఉంచుకోమంటున్నాము. మాది ఏదైతే డ్రైనేజ్ కట్టిరో, పబ్లిక్ పర్పస్ కోసం డ్రైనేజ్ కట్టిరో, మరి ఆ రోజు మీరు ఆప్త అయిపోతుండే కట్టని ఎక్కువ ఉండే.